పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. జూన్ నెలలో జరిగే తైలాభిషేక ఆరాధనలు: జూన్ 10 కాకినాడ, జూన్ 11 రాజమండ్రి, జూన్ 12 సికింద్రాబాద్, జూన్ 14 ఏలూరు, జూన్ 15 విశాఖపట్నం, జూన్ 19 సికింద్రాబాద్, జూన్ 21 కర్నూలు, జూన్ 26 సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి మంగళవారం, సమయం 10:00 నుండి, స్థలం బండ్లమూడి గార్డెన్స్, అమరావతి రోడ్, గుంటూరు. రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 8 రావులపాలెం, బుధవారం, సమయం 10:00 నుండి, స్థలం సిఆర్సి ఫంక్షన్ హాల్, రావులపాలెం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 శుక్రవారం, సమయం 10:00 నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం 10:00 నుండి, స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 మంగళవారం 10:00 నుంచి, స్థలం శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, బట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 బుధవారం, సమయం 10:00 నుండి, స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, ఆపోజిట్ శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూన్ 21 మంగళవారం 10:00 నుండి, స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కిరవాగు, కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసయ్య నామములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ప్రభువా, నువ్వు చూస్తున్నావు, ఇంత భయంకరమైన శ్రమలో నువ్వు చూస్తున్నావు కదా, నాకు నీవు తప్ప నాకు ఆధారం ఏదీ లేదు బాబు అని ప్రార్థన చేస్తున్నావు. దేవుడిని మరో ఆలకించి ఉన్నారు. యెషయా గ్రంథం 61 అధ్యాయము 7 వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 61 అధ్యాయం 7 వచనం: మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు,
మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. చాలా అవమానం అయిపోయింది, ఏది జరగకూడదో ఏదైతే నాకు అవమానం అయిపోతుంది అనుకున్నానో అది అవమానంగా అయిపోయింది. మరలా నేను ఎలా తలెత్తుకోవాలి, ఎలా మనుషులు ఎదుటికి ఎలా వెళ్ళాలి, ఇంకా బ్రతకటం ఎందుకు అనవసరమేమో అన్నట్టుగా కుమిలిపోతున్నావా, కురుంగిపోతున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నారు, అయిన వారు నన్ను అవమానం చేశారు. నేను మేలు చేశాను, అవమానం ఎదురొచ్చింది. నేను ఎంత మంచి మనసుతో వీళ్ళకి సహాయం చేస్తే వీరు నన్ను నా కుటుంబాన్ని అవమానంగా ఇచ్చారని నీలో నీవు ఏడుస్తూ ఉన్నావా? ఏడవద్దు, దేవుని ఆత్మ నీతో ఉంది. వాక్యము పరలోకము నుండి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. వారిని అవమానించిన వారి ఎదుటినే వారిని అవమానించారు కదా, అక్కడే దేవుడు రెండంతల ఘనత దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఆ ఘనతకి అవమానించిన వారందరూ నీ పాదాల దగ్గరికి వచ్చి సాగిలు పడతారు. నువ్వెందుకు మరి మనసును పాడు చేసుకుని ఇంక బ్రతకాలా? అనవసరం కదా. ఎక్కడికైనా పారిపోదామా, ఏ ఊరన్నా వెళ్ళిపోదామా, ఏ ఇల్లన్నా మారిపోదామని అనుకుంటున్నావా? ఉన్న చోటను ఎక్కడ అవమానపరచబడ్డావో, బిడ్డలు లేరని అవమానంగా మాట్లాడుతున్నారా? నీకు పిల్లలు లేరు, నీకు పిల్లలు పుట్టరని పదే పదే నిన్ను హేళన చేస్తున్నారా? దేవుడిని చూశాడు, ఆయన్ని చేయి విడిచిపెట్టలేదు. మీరు చూస్తున్నావు కదా ప్రభువా, నువ్వు చూస్తున్నావు కదా బాబు, మీరు చూశారు నన్ను, కానీ ఎప్పుడు కరుణిస్తావని ఏడుస్తున్నావా? ఎవరెవరు నిన్ను అవమానంగా మాట్లాడారో అక్కడే దేవుడు కార్యము జరిగే సమయం ఆసన్నమైంది. నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు. నువ్వు గర్భం ధరించి యోసేపు అని పేరు పెట్టబోతూ ఉన్నావు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు, జోసఫ్ అనేటువంటి కుమారుడు నీ గర్భంలో పడుతున్నాడు. నమ్ముతున్నావా? అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, గొప్ప యోధుడు నీ గర్భం నుంచి రాబోతున్నాడు. చాలా ఆలస్యం అయిపోయింది, పుడితే ఇంతకుముందే పుడుదురు, ఇంకా డాక్టర్లు కూడా చెప్పారు పుట్టరని. ఈ మాటలతోటి కురుంగిపోతున్నావా? దేవుడిని దర్శిస్తున్నాడు. మన ప్రార్థనా శక్తి పరిచర్యలో 2366 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. 2366 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చారు. మీరు చూస్తున్నారు మనకు ఉన్నటువంటి తైలాభిషేక బేసుల్లో మరి అందరూ కూడా చాలామంది పిల్లల్ని ఎత్తుకుని వస్తూ ఉన్నారు. వారు చాలామంది పిల్లలు ఇప్పుడు నడుస్తూ ఉన్నారు, తల్లి చిట్టుకు నీళ్ళు పట్టుకుని నడుచుకుంటూ వచ్చేవాళ్ళు, అంటే అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారు. కొందరు స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నారు, అక్షరాభ్యాసం చేయించుకుంటూ ఉన్నారు. నాకు వాళ్ళందరికీ అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు, వారికి పేర్లు పెడుతున్నప్పుడు ఎంత సంతోషం అవుతుందంటే, ఎందుకంటే దేవుడు మన పెదవుల ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన వారు మరి ఆలస్యమైనప్పుడు ఇంకా దేవుడు చేసిన ఘనత ఏంటంటే, ఇద్దరు కవల పిల్లల్ని ఇస్తూ ఉన్నాడు. అక్కడ మనకు సహోదరు అయితే ఏడుస్తూ వచ్చింది, ఎంతో దుఃఖంతో వచ్చింది. కానీ పాస్టర్ గారు, మాకు యేసుప్రభు అంటే పెద్దగా తెలియదు, కానీ చాలా ఘోరమైన అవమానం పొందుతున్నాం, టీవీలో చూసాం, మరి మీ తైలాభిషేక ప్రార్థనకు వస్తే పిల్లలు పుడతారంట కదా, మరి నేను మొన్న తైలాభిషేకానికి వచ్చాను, మరి నాకు ఇంకా జరగలేదు ఏంటి అని అంటే, నేను అన్నాను, అమ్మ 7 తైలాభిషేకాల ఆరాధనలకి మీరు రండి. 7 తైలాభిషేకాల ఆరాధనలకు అటెండ్ అవ్వటం ద్వారా 7 రకాల వర్తమానాలు మీరు వింటారు, 7 రకాల సాక్ష్యాలు వింటావు. దాని ద్వారా నీకు విశ్వాసం కలుగుతుంది. యేసు ప్రభు మీద ఆధారపడుతున్నప్పుడు నీ విశ్వాసము ఆత్మకి సంబంధించినట్టుంటుంది, కనుక వెంటనే దేవుని కార్యము జరుగుతుంది. అందుకు నిన్ను 7 తైలాభిషేక ఆరాధనలకి రమ్మని చెప్పేదని చెప్పినప్పుడు 7 తైలాభిషేక ఆరాధనలకి ఆమె అటెండ్ అయ్యి, గొప్ప కార్యం ఏంటంటే గర్భం ధరించింది, 2 బిడ్డల్ని దేవుడిచ్చాడు, 2 బిడ్డల్ని కూడా తనొక బిడ్డను ఎత్తుకుంది, ఎత్తుకోలేక ఎత్తుకుంది తన తల్లి ఒక బిడ్డను ఎత్తుకుంది. గమనించండి, మనకి ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి, పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది 12 సంవత్సరాలు అయింది 18 సంవత్సరాలు 21 సంవత్సరానికి కూడా దేవుడు గర్భఫలం ఇచ్చిన సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. దేవునికి సమస్తము సాధ్యమే. అవమానము పొందిన చోట రెట్టింపు ఘనత దేవుడు ఇస్తాడు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శించాడు. రెట్టింపు ఘనత ఎలా ఉంటుందో, ఇల్లు లేదని అందరూ నిన్ను అవమానం చేస్తున్నారా, మంచి మిద్దెను నువ్వు స్వాధీనం చేసుకుంటావు. దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, నీ కష్టాలన్నీ తొలగిస్తాడు.
గుండె నిండా యేసుని చేర్చుకుని ప్రార్థించినట్లయితే ఆత్మాభిషేకం పొందుకుంటావు, ఆత్మనికి తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. అందుకనే యెహోషాపాతు రాజు అన్నాడు, మనము ఈ సమయంలో దారి లేదు, ఇంకా ఈ మన ఎదురుముగుండా ఉన్నటువంటి యహజీయేలు మాట మనం విందాం, ఆయన ప్రవక్తను మనం చేర్చుకుందాం. మీరు ప్రవక్తను నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, స్థిరపరచబడతారు. ప్రవక్తను నమ్మండి, కృతార్థులగుదురు. వారు అలాగే యహజీయేలు చెప్పినట్టుగానే వారు ఎక్కడికి వెళ్లకుండా వారి సరిహద్దులో వారు చిన్న జనసమూహమైనా సరే, చిన్న సైన్యమైనా సరే, వారు సరిహద్దులోకి వెళ్ళి నిలబడమన్నారు కదా అని నిలబడ్డారు. ఆ నిలబడటానికి ఎంత విశ్వాసం కావాలి? ఒక ఆయుధాలు లేనప్పుడు బలమైన సైన్యము అవతల ఇనుప రథాలతోటి గుర్రాలతోటి బలమైన సైన్యము బాణాలతో వచ్చేస్తూ ఉంటుంటే సైన్యము తక్కువ ఉంది, సామాగ్రి తక్కువ ఉంది, కానీ బలమైనటువంటి దేవుని మాటే ఒక్కటే ఉంది వాళ్ళ దగ్గర. ఆమేన్, హల్లెలూయా. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి అన్నాడు ఆయన. కరెక్ట్గా వెళ్ళి రాజు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు అని చెప్పి సరే మనం ప్రవక్తని నమ్ముకుందాం, దేవుణ్ణి నమ్ముకుందాం, చూద్దామని చెప్పేసి వెళ్ళి వారు సరిహద్దుల్లో నిలబడ్డారు. వారు పంక్తులు పంక్తులుగా తీర్చడం అంటే వారు బార్డర్లో 10 మంది 10 మంది 20 మంది 20 మంది అలాగా సరిహద్దుల్లో పెద్ద యుద్ధ వీరుల్లా నిలబడ్డారు. యుద్ధం చేయటానికి బలం లేదు, కానీ దైవజనుడు చెప్పాడు నిలబడమని. ఆమేన్, హల్లెలూయా. మేము నిలబడతాం. సాక్షి చెప్పిన ఆమె ఎక్కడ నిలబడమని చెప్పాడు దేవుడు ఆమెని? ఎవరికి పనిచేయని షాపులో నిలబడి అన్నాడు అంతే. ఆమేన్. ఆ యుద్ధం ఎవరు చేశారు అక్కడ? ఈరోజు అదే షాపు చుట్టూ ఉన్న వారందరూ మీరు ఎలా చేస్తున్నారు వ్యాపారం అమ్మా అని అడిగితే ఆమె చెప్తా ఉంది, మేము ప్రార్థనా శక్తికి వెళ్తున్నాం, మాకు ప్రవక్త ఉన్నాడు. ఆ రోజు మీరు అందరూ వద్దన్నప్పుడు నేను ఏ ధైర్యం చేసి వెళ్ళానో తెలుసా? మా దైవజనుడు చెప్పాడు, నా దేవుని సేవకుడు దేవుని స్వరాన్ని తీసుకున్నాడు, దేవుని వాక్కును రిలీజ్ చేశాడు. ఎన్ని పాలలో బోస్తున్నా కానీ నేను దైవజనుణ్ణి అనుసరించాను, దేవుణ్ణి ఆశ్రయించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. ఈ విశాఖపట్నం తన సేవకుని దేవుడు పంపించాడు. విశాఖపట్నం అంతా కూడా యేసు ఆశీర్వాదాలతో నింపబడబోతా ఉంది. అమ్మ నీకు రాక వచ్చిన గర్భం గదిలోంచి కదలకన్నాడట ఒక ఆమెని. మరి ఏం చేయమంటారు డాక్టర్ గారు అంటే బెడ్ మీదే ఉండు అన్నాడట, బెడ్ రెస్ట్ అన్నాడట, బ్రెడ్ తింటా కూర్చో అన్నాడట. ఆమె దేవుని సన్నిధానికి వచ్చేసింది. మొన్న పాస్టర్ గారండి ఏమన్న డాక్టర్ గారు బెడ్ రెస్ట్ అన్నాడండి అన్నాడు. ఆ డాక్టర్లు అలాగే బెడ్ రెస్ట్ అంటారు, కానీ మన రెస్ట్ అంతా దేవుని మందిరంలోనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నడు, నీకేం కాదు, దేవుడిచ్చిన గర్భం దేవుడు కాపాడుతాడు. ఇంతవరకు ప్రార్థన చేస్తే 2365 దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. చాలామంది పిల్లల్ని ఎత్తుకొస్తున్నారు, చాలామంది గర్భం లోపడున్నారు. ఈ డిసెంబర్ కల్లా ఇంకొక 300-400 మంది బయటపడతారు. ఇప్పుడు మళ్ళీ జనవరి నుంచి కొత్త వాళ్ళు తయారవుతారు. మరలని ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోద్దంటే మన సంఖ్య 4000 దాటేస్తుంది. ఇవన్నీ మనం రహస్యంగా చేసే ప్రార్థనలు, బహిర్గతం చేస్తున్నాడు కార్యాల ద్వారా దేవుడు. ఆమేన్. ప్రియులరా, యెహోషాపాతు అంటున్నాడు, మీరు యెహోవాను నమ్ముకునుడి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలు నమ్ముకునుడి, మీరు కృతార్థులగుదరు. మీకు నేను ఏది వాక్యం చదువుతున్నాను, నేను ఏది ప్రార్థన చేస్తున్నాను మీరు చూస్తున్నారు, ఎలాంటి సాక్ష్యాలు ముందుకు వస్తున్నాయో మీరు చూస్తున్నారు. దేవుడు 100% మనతో ఉన్నాడు. మనం భయపడవలసిన పని లేదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే మీరు ఒకటే చెప్పాలి, నాకు ప్రార్థనా శక్తి ఉంది, నాకు ప్రవక్త ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు. మరొక సాక్షి, ఈ అబ్బాయి ప్రభాకర్ అని గుంటూరు నుంచి వచ్చాడు. ఆ మనుషుడు సాక్ష్యం విందాం, తనతో పాటు ముందుకెళ్ళిన వారు ఎవరు కూడా జయము పొందటం కష్టమైపోయింది. తైలాభిషేకం ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి సీఏ కొట్టగలిగాడు. దేవుడు సీఏగా తనను బ్లెస్ చేశాడు. హైదరాబాద్లోనే మంచి కంపెనీలో దేవుడు ఉద్యోగం ఇచ్చాడు.
నేను చెక్ విశాఖ అన్నగారి దగ్గరికి మా తల్లిగారి ద్వారా నడిపించబడ్డాను. మా తల్లిగారికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంది. చాలా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు నేను సరిగ్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళలేకపోతూ ఉండేవాడిని ప్రతిసారి. అయితే చెక్ విశాఖ గారు ఇలా ప్రవక్త ఉన్నారు, దేవుడు నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావో చెప్తున్నాడు, నువ్వు నన్ను అడుగుతున్న ప్రతి సమాధానానికి మమ్మల్ని ప్రశ్నలు వేస్తూ ఉండేవాడిని, దేవుడు ఇలా అలా అని చెప్పి మా అమ్మ చెప్తాడిని, మా అమ్మకి ఎదురు క్వశ్చన్లు వేస్తూ ఉండేవాడిని. టీవీలో నుంచి అన్నయ్య గారు వాక్యం ద్వారా సమాధానం చెప్తూ ఉండేవాళ్ళు. ఆ సమాధానం మా అమ్మ నాకు ప్రతిరోజు చెప్తూ ఉండేది. ఇలా 3 నెలలు అయిన తర్వాత నేను అన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఇలా లైన్లో మీరందరూ తైలాభిషేకానికి వస్తున్నారు, నేను అలా తలాభిషేకానికి వస్తూ ఉండగా అన్నయ్య నన్ను ఆపారు. చిన్న ఆగు అన్నారు, దేవుడు ఒక మాట చెప్పమన్నారు నీతో అన్నారు. అన్న ఒక మాట చెప్పారు నాతో, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు నీకు వచ్చుతున్నాయి అని చెప్పేసి అని అన్న చెప్పారు. అయితే దేవుడు కృపను బట్టి అన్న నేను ఇలా సీఏ ఎగ్జామ్స్ రాయాలి, ఒక వారంలో ఎగ్జామ్స్ ఉన్నాయన్న, నేను పాస్ అవ్వమని ప్రార్థన చేయమన్నాను. కానీ అన్న ప్రార్థన చేశారు, 40 రోజులు పోస్ట్ పోన్ అయ్యి ఎగ్జామ్స్ అనూహ్యంగా. అసలు పోస్ట్ పోన్ అవ్వడానికి ఛాన్సే లేదు సీఏ ఎగ్జామ్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, ఎవరు పడితే వాళ్ళు బెటరు. సో 40 రోజులు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వటం, 40 రోజులు నేను చదవటం. అన్నయ్య నేను ఎగ్జామ్ రిజల్ట్కి పాస్ అవుతా అని చెప్పేసి అన్నయ్యని చెప్పాలని నేను కోరుకొని అన్నయ్య ముందుకెళ్తే నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు చిన్న, నీ విశ్వాసం నిన్ను పాస్ చేస్తుందని చెప్పేసి అన్నయ్య ఒక మాట అన్నారు. ఆ మాటను పట్టుకొని మరుసటి నెలలో దేవుడు నన్ను పాస్ చేశారు సీఏ ఎగ్జామ్స్లో. సీఏ ఫైనల్ గ్రూప్ అని క్లియర్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ అన్న దగ్గరకు వచ్చాను, అన్న జాబ్ కావాలి అని చెప్పేసి అడిగాను. వస్తుంది చిన్న, జాబ్ వస్తుంది, పెళ్ళి అయ్యిద్దని చెప్పేసి పంపించారు. నాకు ఇంటర్వ్యూ అయింది కానీ, ఇంటర్వ్యూ అవుతుంది కానీ జాబ్ రావట్లేదు. బెంగళూరు ఢిల్లీ అట్లా పిలుస్తున్నారు కానీ హైదరాబాద్లో రావాలి, అన్న దగ్గర ఉండాలనేది నా కోరిక. అయితే హైదరాబాద్లో రావాలని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు అన్న, ఈ రాత్రి నేను కాల్ చేశాను అన్న, జాబ్ రావాలి, హైదరాబాద్లోనే రావాలని చెప్పేసి అడిగాను. చిన్న నీకు తప్పకుండా హైదరాబాద్లో వచ్చిందని ఈ రాత్రి ఇలా అన్నారు. మరుసటి రోజు ఉదయానికి కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది నాకు. గట్టిగా చప్పుడు ప్రాబ్లం. మళ్ళీ తర్వాత అన్నయ్య దగ్గరకు వచ్చాను, అన్న మరి జాబ్ చేస్తానా, నాకు కొంచెం అసంతృప్తి ఉంది, నా మనసులోనే ఉండేది అన్నయ్యకి నేను చెప్పలేదు. ఉప్పల గుప్తం వెళ్ళి అన్నయ్య దగ్గరికి వరకు కనపడ్డా అన్నమాట. అన్నయ్య నన్ను ఈ బిడ్డ నేను దీవిస్తున్నా ప్రభు, నీ వాగ్దాన భూమిలో అడుగుపెట్టాడు ఈ బిడ్డ, నేను దీవించి సమాధానంతో పంపుతున్నా అని అన్నయ్య అన్నారు. ఆ మరుసటి రోజే నాకు తెలియని ఒక వ్యక్తి నాకు కాల్ చేసి, జాబ్ ఉంది చేస్తావా, అమెరికన్ కంపెనీ, 100,000 రూపాయలు జీతం ఇస్తారని చెప్పేసి అన్నాడు. ఆ చేస్తానని చెప్పేసి ఇంటర్వ్యూ చేశాను, ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. అయితే అన్నయ్య కర్నూలులో మళ్ళీ ఇంకొక వాగ్దానం ఇచ్చారు నాకు, 1-2-5 అన్నారు. రాజుగారు ఏమన్నాడు, యెహోషాపాత్ రాజు, మీరేం భయపడకండి, యెహోవాను నమ్ముకునుడి, మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలు నమ్ముకునండి, కృతార్థులగుతారు. దిక్కు లేని పరిస్థితిలో దుఃఖంతో ఉన్న బిడ్డని దేవుడు సీఏగా ఆశీర్వదించటం, సీఏ చాలామంది రాస్తారు కానీ ఎవరు దాన్ని ఆ ఎగ్జామ్ పాస్ అవ్వటం చాలా కష్టం. ఇదే కాదు, ఎటువంటి గొప్ప ఆఫీసర్గా వస్తున్నాడో మీరు కూడా చూస్తారు. దేవుని ఆశీర్వాదము మీ అందరి మీదకి రాబోతూ ఉంది. ఏ మనిషి మీద హస్తముంచి హస్త నిక్షేపణ తైలాభిషేక ప్రార్థన చేస్తున్నామో ప్రతి మనిషిని దేవుడు పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపమును చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఈ తైలము నేను ప్రతిష్ఠ చేసినప్పుడు అది యేసు రక్తముగా మారుతుంది, దేవుని జీవముతో నింపబడుతుంది. అప్పుడు మీరు ఎవ్వరు కూడా తోచుకునే రీతిలో ఉండకూడదు. నా ముందున్నవారు తైలాభిషేకం చేయించుకోవాలి, వారు ఆశీర్వదించబడాలని నీవు నిజముగా కోరుకుని 2 అడుగులు వెనక్కేస్తావో, ఎదుటి వారికి అవకాశం ఇస్తావో, 7 అంతల ఆశీర్వాదం నీ మీదకి వచ్చి తీరుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రవక్త పరిచర్య. ఈ ప్రార్థనా శక్తి గురించి మీ ప్రాంతాల్లో ఇలుగు స్తంభాలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. మరలా నెల కుటుంబాలతో రండి. మీరు ప్రతి నెల ఈ తైలాభిషేకం ఆరాధన ఇది ప్రభు దినం అని పెట్టుకోండి. దేవుడి ఆశీర్వాద సాక్ష్యాలు చెప్పబోతూ ఉన్నారు. ఆత్మ మీకు తోడైండును గాక. అందరు కూడా తలలు వంచండి. అందరు ఉన్న చోట ఒకసారి లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాలు మూసి నమ్మండి. ముందు దేవుణ్ణి నమ్మండి. యేసుని నమ్మితే నీకు స్థిరత్వం ఉంటుంది. భూలోకంలో స్థిరము, పరలోక మోక్షము యేసుని నమ్మితే ఉంటుంది.
ఈ బ్రతుకున్నంత కాలము నువ్వు కృతజ్ఞతా సాక్ష్యాలు చెప్పటానికి, నీకు భయం పడుతున్న ప్రతి సమయము ప్రవక్తగా ఆయన తన దాసుని దగ్గర పెడుతున్నాడు నిన్ను ఆదరించటానికి. ఆయన స్వరము తన దాసుని ద్వారా నీకు వినిపింప చేస్తున్నాడు. అంచనబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రవక్త అనే ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. నీతిమంతుని ఫలము పరలోక మోక్షము, రక్షణ భాగ్యము. ప్రవక్త ఫలము కుటుంబ దీవెన, కుటుంబ ఆశీర్వాదము, కుటుంబం కట్టబడటం, చెదిరిపోయిన జీవితాలు తిరిగి బలపరచబడటం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు పాలైపోయి ఏడుస్తున్నావా? ఏ దారి లేదు, ఏ బ్రతుకు లేదని అనుకున్నావా? నిన్ను ఆయన సిగ్గుపడనీయడు. చేతులు ఎత్తడం ఎంత కష్టమైనా సరే మన రెండు చేతులు ఆకాశం వైపు చాపి నేను సరెండర్ అయిపోతున్నానయ్యా, నా చేతుల్లో ఏమీ లేదు, నీ చేతులు నా చేయి పెడుతున్నాను. చేతులు ఎత్తుడు సాయంకాల నైవేద్యమని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేను నా చేతులు ఎత్తి నీ ఎదుటి సాగిలు పడుతున్నాను. ఇంక బ్రతుకు నువ్వు తప్ప నాకు ఏరి దారి లేదయ్యా, నిన్ను నమ్మినప్పుడు సిగ్గుపడనీయు అని. ఇదిగో యెహోషాపాతు రాజు చెప్తున్న మాట నువ్వు మాకు ఈరోజు బయలుపరిచావు. ఓ ప్రజలారా, యెహోవాను నమ్ముకొనుడి స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్త, మామూలు ప్రవక్తలు కాదు, ఆయన ప్రవక్త. ఆయన ఏర్పాటు చేయబడిన ప్రవక్తను చేర్చుకో. ప్రవక్త మాటను విని దాని ప్రకారం నమ్మి విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే ఎక్కడ నాశనం అయిపోయిందో, ఎక్కడ పాడైందో అక్కడ అది తిరిగి కట్టబడుతుంది. గొప్ప సాక్షిగా మరల నెల నువ్వు రాబోతూ ఉన్నావు. దేవుడు తన సాక్షిగా నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. నమ్మితే గట్టిగా కేకలు వేసి ప్రభుడు స్తుతించండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నా పాపములు క్షమించు. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు. నమస్కరించండి అందరూ కూడా రెండు చేతులు జోడించి. ప్రభువా, నీ ఎదుట నేను తెలుసో తెలియక మాట్లాడాను, తెలుసో తెలియక తప్పిపోయాను బాబు. ఇక నేను నీకు దూరంగా బ్రతకకూడదు అనుకుంటున్నానయ్యా, నీకు దగ్గరగా జీవించాలనుకుంటున్నాను బాబు అని ప్రార్థన చేయి. ఇంకెంతకాలం ఇంకా పాపంలో ఊబులో ఉంటావు? చాలు, ఇంకా మనసుకు నెమ్మది లేకుండా బతుకుతున్నావు కదా. ఇంకా దేవునికి విరోధంగా ఇంకెందుకు జీవిస్తావు? ఏ పాపము చేస్తున్నా, ఏ దోషము నీ మీద ఏర్పడి చేస్తున్నా, తైలాభిషేకం ద్వారా పరిశుద్ధపరచబడతావని యాకోబు పత్రిక 5:14 ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. నన్ను క్షమించు ప్రభు, నన్ను పరిశుద్ధపరచు. ప్రభువా, నా పాపములు క్షమించు. ఇంతవరకు నేను ఎలా ఉండానో ఈ క్షణము నుండి నా బ్రతుకును మార్చుకుంటున్నాను. నా సాక్ష్యము వేలాది మంది వినాలి, నా సాక్ష్యము లక్షలాది మంది వినాలి. అలాంటి సాక్షిగా నన్ను నిలబెట్టు. హల్లెలూయా, స్తోత్రం. ప్రియులరా, మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్నతమైన వాగ్దానాలు మరి ప్రకటించబడుతూ ఉన్నాయి, దేవుడిచ్చిన సందేశాలు ప్రకటించబడుతూ ఉన్నాయి. మీరు ఎక్కడున్నా మీ సెల్లో కూడా మీరు చూడొచ్చు. ప్రతిరోజు వాగ్దానాన్ని మిస్ కాకుండా మరి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సెల్ ఫోన్లో మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థనా శక్తి అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. మరి ఎన్నో చక్కని సాక్ష్యాలు, ఎక్కడెక్కడ ఏ అద్భుతాలు జరుగుతున్నాయో, ప్రార్థన ద్వారా జరిగిన ఫలాలు, మరి ఎలాంటి వింతైన కార్యాలు జరుగుతున్నాయో మీరు ఉన్న చోటనే కూడా దాన్ని చూడొచ్చు, వినొచ్చు. దాని ద్వారా విశ్వాసం మీకు బలపడుతుంది. మర్చిపోకండి, మన ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో మరి యొక్క వాగ్దానాలు, ఆశీర్వాదకరమైన సాక్ష్యాలు తెలియపరచబడతాయి. దేవుడు మనల్ని దీవించును గాక. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 శుక్రవారం, సమయం 10:00 నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం.
NFCL రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఆనంద రెజెన్సీ పందిరి హాల్ కంబాల చెరువు రాజమండ్రి. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 మంగళవారం ఉదయం 10 గంటల నుంచి. స్థలం శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ ఆపోజిట్ శ్రీకన్యా థియేటర్ విశాఖపట్నం. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. జూన్ 21 మంగళవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్ వక్కిరవాగు కొత్త బస్టాండ్ దగ్గర కల్లూరు రోడ్ కర్నూలు. సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. స్థలం సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ దగ్గర కేజీఆర్ ఫంక్షన్ హాల్ వైస్రాయ్ గార్డెన్ నందు జరుగుతూ ఉంది. మొదటి ఆరాధన ఉదయకాల సమయంలో 7:30 నుండి 10 గంటల వరకు జరుగుతూ ఉంది. రెండవ ఆరాధన ఉదయకాల సమయంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతూ ఉంది. వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. నేను ప్రత్యేకంగా అందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.